హాయ్ ఫ్రెండ్స్, హృదయపూర్వక స్వాగతం ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కు. ఇంతవరకు నా ఛానల్ని ఆదరించి 135-150 సబ్స్క్రైబర్స్ వరకు ఇచ్చేసి, వ్యూస్ని బాగా ఇచ్చి, వాచ్ టైంని ఇచ్చిన నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు, స్నేహితులకు, నన్ను ఆదరించిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఏకాదశి గురించి చెప్పమని, ఏకాదశి వివరాలు తెలియజేయమని, ఏకాదశి వ్రతం అంటే ఏమిటో తెలియజేయండిని చాలామంది ఫోన్ల ద్వారా కోరారు. అందుకు గాను ఈరోజు ఏకాదశి గురించి కొన్ని విషయములు తెలియజేస్తున్నాను. వాటిని మీరు గ్రహించి మీ శారీరక స్థితికి అనుకూలముగా వ్యవహరించుకొని భక్తితో, శ్రద్ధతో, మనఃపూర్వకముగా, సత్సంకల్పముతో వ్రతం చేస్తే సర్వకార్యసిద్ధి, సర్వకార్య జయము, సర్వకార్యానుకూల్యత, శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో వివాహం కాని వారికి వివాహము, సంతానము లేని వారికి సంతానము, ఆరోగ్యము కావాలనుకునే వారికి చక్కని ఆరోగ్యం సమకూరుతుంది. మానసిక శారీరక సుఖాల కోసం నెలకి ఒక దినాన్ని భోజనాలు అంటే అధికంగా తీసుకునే ఆహారం, కారాలు, ఉప్పులు, పులుపులు, మసాలాలు, ఇతరములన్నీ నెలకి ఒకరోజు విడిచిపెట్టమని, వారానికి 2 దినములైనా ఒక పూట భోజనం చేసి అల్పాహారంతో జీవిస్తే శరీరానికి సుఖమని, శరీరం సుఖపడుతుందని, జీర్ణ వ్యవస్థ మెరుగవుతుందని, ఆరోగ్యం చేకూరుతుందని పెద్దలు చెప్పారు, పూర్వీకులు ఆచరించారు, చూపించారు. కానీ కొన్ని కారణాల వల్ల కొందరు ఏమీ చేయలేకపోతున్నారు. అందుకు గాను మన పూర్వీకులు ప్రత్యేకముగా వ్రతాలు, నోములు, పూజలు, భక్తి మాసములు, భక్తి రోజులు నిర్ణయించి పెట్టారు. వాటిని కొంతమంది తెలియక, కొంతమంది తెలిసి ఆలోచించలేక, కొంతమంది తెలిసి అవకాశం లేక విడిచిపెడుతున్నారు. ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తే కావలసిన కోరికలన్నీ నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యత, సదాలోచన కలుగుతుంది. ఇప్పుడు మాఘమాసములో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అని ఒక నామంతోనూ, జయ ఏకాదశి అనే మరో నామంతోనూ వ్యవహరిస్తారు. భీష్మ ఏకాదశి అంటే భారత మహాసంగ్రామం జరిగేటప్పుడు భీష్ముడు కొన్ని కారణాల వల్ల దక్షిణాయనంలో శరీరాన్ని విడిచిపెట్టాల్సిన శాపము కావచ్చు, పరిస్థితి కావచ్చు, యోగము కావచ్చు, కానీ తన మనస్సంకల్పంతో ఉత్తరాయణములో ప్రాణాన్ని విడిచిన, ఏకాదశి రోజున ప్రాణాన్ని విడిచిన స్వర్గగతులు కలుగుతాయని, మరొక జన్మ ఉండదని భీష్ముడు ఉత్తరాయణ దక్షిణాయన కాలంలో శరీరాన్ని వదలాల్సిన పరిస్థితి వచ్చిన, శరీరంలో శక్తి లేకపోయినా దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వచ్చేంత వరకు శరీరాన్ని పాడు కాకుండా, శరీరం నుంచి ప్రాణాన్ని విడిచిపెట్టకుండా దేహాన్ని ప్రాణాన్ని కలిపి ఉంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆగమన సమయంలో ఏకాదశి నాడు శరీరాన్ని విడిచిపెట్టారు. కాకపోతే
దాన్ని ఎలా ఉంటుందంటే వ్యవహారం, జయ ఏకాదశి అంటే భీష్ముడు జయించాడు, అపమృత్యువును జయించి తను కోరుకున్న క్షణంలో, తను కోరుకున్న దినాన, తను కోరుకున్న పక్షంలో ప్రాణాన్ని విడిచిపెట్టాడు కాబట్టి జయ ఏకాదశి. భీష్ముడు ప్రాణాన్ని ఆ రోజే శరీరాన్ని విడిచిపెట్టి ప్రాణం వెళ్ళింది కాబట్టి భీష్మ ఏకాదశిగా నిర్ణయించుకొని ప్రతి ఏకాదశి కూడా ఒక పర్వదినముగా వ్యవహరిస్తూ ఏకాదశి, ఈ భీష్మ ఏకాదశిని తెలుసుకొని నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలు పొందగోరుచున్నాను. ఏకాదశి గురించి అనేక అనేక పురాణాలలో అనేక ఇతిహాస గాథలు అయితే ఉన్నాయి. పద్మపురాణంలో ముఖ్యంగా కొన్ని ఇతిహాసాలు ఉన్నాయి, వాటిలో ఒకటి చూద్దాం. సృష్టి ప్రారంభానికి ముందు శ్రీహరి పాపపురుషుణ్ణి పుణ్యపురుషుణ్ణి సృష్టించాడు. పుణ్యపురుషుడు పుణ్యకార్యాలు చేస్తూ, దైవకార్యాలు చేస్తూ లోక కళ్యాణానికై తన మానసిక శారీరక వ్యవహారాలు నిర్ణయించుకొని శుభకార్యములు శుభములు చేస్తూ ఉండేవాడు. పాపపురుషుడు ఏ వ్యక్తి ఏ పాపం చేస్తే, ఎలాంటి పాపం చేస్తే ఆ పాపానికి అనుగుణంగా తన శరీర భాగాలకు సంతరించుకుని ఉండేవాడు. ఇలా ఉన్న కొన్నాళ్ళకి సృష్టిలో పాపం అధికమై పాపాలు చేసేవాళ్ళు పెరిగి పాపం ప్రబలిపోతుంది. ప్రబలిపోతే శిక్ష లేనిదే నిర్మూలన కాదని శ్రీహరి యమలోకాన్ని కల్పించి యముడిని అధిపతిగా నిర్ణయించి యమరాజ్యాన్ని ప్రారంభించారు. అక్కడ పాపపురుషులు అధికంగా చేరారు, సృష్టిలో పుణ్యపురుషులు తగ్గారు. ఒకనొక సమయంలో శ్రీహరికి వినిపించే ఘోషలలో పాపఘోష ఎక్కువగా వినిపిస్తోంది, పుణ్యపురుషులు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, హత్యలు జరుగుతున్నాయి, బ్రాహ్మణ హత్య, గోహత్య, ఇతరత్రములు జరుగుతున్నాయి, ఋషులు హింసించబడుతున్నారు, వేదజ్ఞులు ఇబ్బందులు పడుతున్నారు అని సృష్టికర్త తెలుసుకొని ముగ్గురు కలిసి యమలోకానికి వెళ్ళారు. యమలోకానికి వెళ్ళి చూసేసరికి యమలోకంలో హాహాకారాలు, ఇబ్బందులు, బాధలు, కేకలు, అరుపులు వినిపిస్తున్నాయి. యమధర్మరాజు వీరిని సాదరంగా ఆహ్వానించి గౌరవ సత్కారాలు జరిపి సింహాసన అధిష్టింపజేసి వారికి కావలసిన మర్యాదలన్నీ చేసిన తర్వాత స్వామి మీరాక కారణమేమని అడిగాడట. అడిగేసరికి శ్రీహరి ఇలా చెప్పారట, సృష్టిలో పాపం ఎక్కువగా ఉంది, ప్రక్షాళన కాని పక్షంలో సృష్టి మొత్తం పాపమయం అయిపోతుంది, కలిధర్మం కారణంగా సృష్టి పాపానికి నిలయం అయిపోతుంది కాబట్టి, పాపాన్ని పారద్రోలాలి కాబట్టి వారిచే ఒక వ్రతము చేయించి పాపాలను తొలగించే నిశ్చయంతో నేనున్నాను, వారిని ఏకాదశి వ్రతం చేయమని యమధర్మరాజుకు చెప్పగా వారిచే యమధర్మరాజు ఏకాదశి వ్రతం చేయించాడు. ఆ ఏకాదశి వ్రతం చేయించిన రోజు 11వ తిథి, పక్షములో 11వ రోజు కాబట్టి అది ఏకాదశిగా నిర్ణయించబడి ఆ ఏకాదశి రోజు పాపులందరూ ఏకాదశి వ్రతం చేసిన కారణంగా ఆ పాపపురుషునికి ఎక్కడా స్థానం లేకుండా పోయింది. వెంటనే శ్రీహరి పాదాల వద్దకు పరిగెట్టుకు వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి సృష్టికర్త మీరు సృష్టించిన నాకు ఎక్కడా స్థానం లేదు, మీరు సృష్టించిన నన్ను ఇంత ఇబ్బంది పెడతారని అడిగేసరికి నీవు పాపానికి నిలయం, నీ పాపానికి నిలయం ఆహారం అంటే అన్నంలో నీవు దాగి ఉంటే ఏకాదశి రోజు ఎవరైతే అన్నాన్ని భోజిస్తారో వారికి పాపం సంతరిస్తుంది, అప్పుడు వారిని శిక్షిద్దు కానీ అని చెప్పారట. చెప్పేసరికి వెంటనే పాపపురుషుడు ధన్యుడనయ్యానని చెప్పి సాష్టాంగ ప్రణామం చేసి వినుదిరిగాడట. ఆనాటి నుంచి
ఎవరైతే ఏకాదశి రోజున అన్నాన్ని వండుకు తింటారో వారికి పాపం సంతరిస్తుందని పద్మపురాణం నందు చెప్పబడి ఉన్నది. పూర్వము ఒకప్పుడు కుంభుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి మృదుమన్యుడు అనేక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఘోర తపశ్చర్యలు చేసి బ్రహ్మను మెప్పించి బ్రహ్మని ప్రత్యక్షం చేసుకొని ఒక వరాన్ని కోరుకున్నాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలి కోరుకో అని అంటే, నాకు ఎవరి చేత మరణం లేకుండా జన్మించిన ఏ వ్యక్తి వల్ల కానీ ఏ ప్రాణి వల్ల కానీ ఎవరి వల్ల కానీ నా ప్రాణానికి ప్రమాదం లేకుండా ప్రాణాపాయం లేకుండా ఎవరి వల్ల నాకు ఇబ్బంది కలగకుండా ఉండేలా వరాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. కోరుకుంటే బ్రహ్మ తథాస్తు అన్నాడు. కానీ అన్న వెంటనే ఒక మాట చెప్పాడు, ప్రతి ఒక్కరికి అంత్యము లేకుండా ఆరంభం ఉండదు, నీది ఆరంభం పూర్తయింది, అంత్యము తప్పనిసరిగా ఉండాలి, అంత్య నిర్ణయం ఉంది కాబట్టే నీకు విషయం చెబుతున్నాను. అయోనిజ వల్ల మాత్రమే నీకు ప్రాణానికి ప్రమాదం ఉంటుంది అని చెప్పి బ్రహ్మ చెప్పారట. చెప్పేసరికి అయోనిజ అనేది ఉండదు, అయోనిజ అనేది జరగదు అనే ఉద్దేశంతో ఆ మృదుమన్యుడు అనేక ఘోరచర్యలు చేసి పాపకృత్యములు చేస్తూ దేవదానవ లోకాలను జయించి వారిని హింసిస్తూ నానా పాపకర్మలు చేస్తూ గురుపత్నులను చెరపడుతూ గోహత్యలు చేస్తూ బ్రహ్మహత్యలు చేస్తూ వేదవిధులను హింసిస్తూ నానా అవస్థలు పెడుతూ ఉండేవాడు. పెడుతూ దేవలోకంలో ఉండే దేవకన్యలను అల్లరి చేయటానికి ప్రయత్నించగా దేవదానవులందరూ పరుగు పరుగున ఎవరి రహస్య మార్గాలకు వారు వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఒక చెట్టు తొర్రలో దేవతలు కొందరు, దైవపత్నులు కొందరు, దేవకన్యలు కొందరు ఒక చెట్టు తొర్రలో ఇరుక్కుపోయారట. ఈ రాక్షసులు సృష్టి అంతా ప్రవేశించి దినదిన ప్రవర్ధమానమై సృష్టిని మొత్తం అల్లకొల్లోలం చేస్తూ ఉంటే వారు ఆ గుహలోంచి బయటికి రాలేక ఆ తొర్రలోంచి బయటికి వచ్చే శక్తి చాలక అవకాశం లేక బయటికి వస్తే ఎటువంటి హింసలు భరించాలో అని భయపడి ఒకరిని ఒకరు రాపిడి కారణంగా వారి వారి శరీరాల్లో ఉద్భవించిన ఉష్ణ బిందువుల కారణంగా ఒక అయోనిజ కన్య జన్మించిందట. ఆ అయోనిజ కన్యయే ఈ మృదుమన్యుని హతమార్చడానికి సరి అయిన మార్గముగా సృష్టికర్తలు గ్రహించి వారు ఆనందించారు. ఈ అయోనిజ ఆ తొర్రలో ఉండలేక బయటికి వచ్చి ఈ మృదుమన్యునితో యుద్ధము జరిపి మృదుమన్యుని హతమార్చిందట. త్రిమూర్తులు ఇద్దరు ముగ్గురు వచ్చి ఆ అయోనిజ కన్యను అభినందించి, అమ్మా నీ జన్మ వృత్తాంతము మాకు విదితమే, నీవు ఏ వరం కావాలంటే ఆ వరాన్ని ప్రసాదిస్తాను కోరుకోమని త్రిమూర్తులు కోరారట. కోరేసరికి ఆ అయోనిజ కన్య జన్మించిన తిథి పక్షంలో 11వ రోజుట. ఆ అయోనిజ కన్య ఒకటే కోరింది, కానీ బలీయమైనది కోరింది, సృష్టిలో ప్రతి ఒక్కరూ నన్ను ఆశ్రయించాల్సి ఉంటుంది, సృష్టిని నిలిపింది నేను కావున సృష్టి యందు నాకు పూజలు వ్రతాలు జరపాలి, నా తిథికి నేను జన్మించిన తిథికి విశిష్టత ఉండాలి, నేను జన్మించిన తిథిలో శుభకార్యాలు పుణ్యకార్యాలు దాన ధర్మములు గోసేవలు ఇతిహాసములు జరగాలి, ఒక పర్వదినముగా పరిగణించబడాలి, ప్రతి ఒక్కరూ నేను జన్మించిన తిథి యందు సూర్యోదయానికి పూర్వమే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని నా తిథిని నిర్ణయం చేసుకొని వారి వారి శక్త్యానుసారం ఒక వ్రతముగా చేయాలి అని కోరిందట. కోరితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తదాస్తు అన్నారట.
ఆ నియమాలలో ముఖ్యమైనవే ఇవి. ఏమిటంటే, ఏకాదశి వ్రతం చేయదలిచిన వారు సూర్యోదయానికి పూర్వమే లేచి గృహంబున దీపాన్ని వెలిగించి శ్రీహరికి నమస్కరించుకొని అవకాశం ఉన్నవారు దేవాలయానికి వెళ్ళి, ఈ రోజుల్లో దేవాలయానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కానీ పూర్వపు రోజుల్లో స్త్రీ బయట తిరగటానికి చాలా కష్టంగా ఉండేది. కాబట్టి వెళ్తే దేవాలయానికి వెళ్ళచ్చు, లేని పక్షంలో ఇంటిలోనే శ్రీహరికి నమస్కారం చేసుకొని, నేను ఏకాదశి వ్రతం చేయ తలపెట్టాను, ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిపించమని శ్రీహరిని వేడుకొని నమస్కారం చేసుకొని శ్రీహరికి ఏదో ఒక నివేదన చేసి తదనంతరం శ్రీహరి నామాన్ని జపిస్తూ శ్రీహరి నామాన్ని స్తోత్రిస్తూ ఏ ఆహారము కానీ భోజనము కానీ చేయకుండా సంధ్యావేళ వరకు ఉండి సంధ్యావేళలో దీపాన్ని వెలిగించి యథాశక్తి నివేదన జరిపి తదనంతరం ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి, అంటే జాగరణ అంటే పర్వదినముగా పరిగణించబడుతుంది, ఒక పండగగాను ఒక ఆనంద వేడుకలు జరుపుకునే దినముగాను ఉంటుంది. కాబట్టి జాగరణ చేసి ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని తదనంతరం యథాశక్తి శ్రీహరికి నివేదన చేసి దీపాన్ని వెలిగించి శ్రీహరికి నివేదన చేసి శ్రీహరి నామాన్ని జపిస్తూ ద్వాదశ గడియలు పూర్తి కాకముందే శ్రీహరికి యథాశక్తి నివేదన, మీరు ఏమి పెట్టదలుచుకుంటేది, నారికేల కదలీ ఫలాలు కానీ లేదంటే ఫలాలు కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టచ్చు. పెట్టిన తర్వాత ద్వాదశ గడియలు పూర్తి కాకముందే భోజనం చేయాలి, చేస్తే ఆనాటి వ్రతం పూర్తవుతుంది. సంవత్సరానికి 12-24 ఏకాదశులు ఉంటాయి. నెలకి 2 ఏకాదశులు, శుక్లపక్షంలో కృష్ణపక్షంలో 2 ఏకాదశులు, సంవత్సరానికి 24 ఏకాదశులు, 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో అవి 2 ఏకాదశులు, 26 ఏకాదశులు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలు కలిగి సకల పాపాలు తొలగిపోయి ధన కనక వస్తు వాహన ఆయురారోగ్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని, తదనంతరం మోక్షప్రాప్తి కలుగుతుందని పద్మపురాణం నందు చెప్పబడి ఉన్నది. ఇది మీరు పూర్తిగా అర్థం చేసుకొని ఏకాదశి వ్రతాన్ని చేసి పుణ్యఫలాన్ని పొందాలని కోరుకుంటున్నాను.